ఇంట్లో నుంచి ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ అటెండ్ అవటము వాళ్ళు కంటిన్యూస్గా ఆన్లైన్ క్లాసెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒక 3-4 గంటల వల్ల కంప్యూటర్ అట్లా చూస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కళ్ళు ఎఫెక్ట్ అవటం ఒకటి, బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం ఒకటి, వాళ్ళ బిహేవియర్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మొండితనం కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ వల్ల, మామూలుగా కంప్యూటర్ అది ఎక్కువ చూడటం వల్ల. ఇప్పుడు దానివల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయంటే శరీరంలో అరుచి ఒకటి ఏర్పడుతుంది, ఆకలి కాకపోవటం ఒకటి, దీనివల్ల జీర్ణకోశ సమస్యలు రావటము, బలహీనత ఎక్కువ అవటము, పైగా వాళ్ళు చిన్నపిల్లలు సాధారణంగా ఎక్కువ ఆడుకుంటూ ఉంటారనమాట, క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానివ్వండి, ఏవన్నీ వీటిలో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అంతా పోయి ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడటము ఇవన్నీ చేస్తుంటారు. ఇది మూల కారణం ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఇప్పుడు దీనికి ఎలా నివారించాలి? ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో నివారించలేము, అది ఎలాగో ఇవాళ రేపు అది కంపల్సరీయే. దానికి ఏంటంటే రెమెడీస్ ఏం చేయాలి అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కఫతత్వం అనేది పోవాలి. కఫతత్వం ఎలా పోతుందంటే ఇంట్లో దొరికే వస్తువులతో మామూలుగా సొంటి మిరియాలు ఇవి సాధారణంగా పొడి చేసేసి కొంచెం మోతాదు, చిన్నపిల్లలంటే ఒక చిటికెడు తేనెతో కలిపి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆకలి వేయటం, బాగా జీర్ణ సంబంధించిన ఏవైనా రుగ్మతులు ఉంటే పోవటము, కఫం క్లియర్ అయిపోవటము అదంతా జరుగుతుంది. ఇంకోటి ఈ బ్రెయిన్ వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేయాలి, జ్ఞాపక శక్తి బాగా పెరగాలి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలి అంటే సరస్వతాకు తీసుకోవడం, అది లేహ్యం రూపంలో దొరుకుతుంది, టానిక్ రూపంలో దొరుకుతుంది, ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతుంది, బ్రెమ్మి అని ఉంటుంది, బ్రెమ్మి ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. అది తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, బిహేవియర్ రూపంలో కానివ్వండి, దీంట్లో జ్ఞాపక శక్తిలో కానివ్వండి అన్నిట్లో మార్పు వస్తుంది, చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. పైగా మొండితనం అనేది పోతుంది, నెగిటివ్ ఆలోచనలు, అందరితో గొడవ పడటం ఇవన్నీ పోతాయి అన్నమాట. ఇవి కంపల్సరీగా చేస్తూ ఉండాలి. ఇవన్నీ అన్నీ ఏంటంటే నా దగ్గర అయితే అన్నీ దొరుకుతాయి, సరస్వతారిష్ట కానివ్వండి, సరస్వతి లేహం కానివ్వండి, బ్రెమ్మి ట్యాబ్లెట్స్ కానీ నా దగ్గర కూడా దొరుకుతాయి, ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. లేకపోతే మార్కెట్లో కూడా ఇవన్నీ ఉంటాయండి, ఆయుర్వేదిక్ షాప్లో వెళ్తే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇస్తారు. దీనివల్ల ఈ పిల్లలకి ఎలాంటి సమస్యలు అనేవి పోతాయి. ఇది మోతాదే వచ్చేసి సరస్వతి లేహ్యం ఒక చిన్న టీ స్పూన్ అంతా ఇవ్వండి, పాలల్లో కలిపి ఇవ్వండి. ఒకవేళ సరస్వతారిష్ట అయితే మామూలుగా ఒక చెంచాడు 5 to 10 ఎంఎల్ వరకు ఇవ్వచ్చు, కొంచెం ఒక దానికి రెట్టింపు నీళ్ళలో కలిపి ఇవ్వాలి సరస్వతారిష్ట అయితే. అదే ట్యాబ్లెట్స్ అయితే ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. ఇవాళ రేపు పిల్లలు ఏంటంటే తలకి నూనె చాలా తక్కువగా రాస్తూ ఉంటారు, దానివల్ల ఏమవుతుందంటే తొందరగా నెరిసిపోవటం, డాండ్రఫ్ రావటం, జుట్టు ఊడటం అది జరుగుతూ ఉంటుంది. పైగా వాళ్ళ బిహేవియర్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు వాడే నూనెలో కంపల్సరీ బ్రెమ్మి ఒకటి ఉండాలి, బ్రెమ్మి కానీ సరస్వత ఆకు కానీ కంపల్సరీ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జుట్టు ఒకటి గట్టిపడుతుంది, తొందరగా నెరవదు, ఇంకోటి డాండ్రఫ్ సమస్యలు ఇవి రావు, పైగా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, ఇంకా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసే రోగనిరోధక శక్తి పెరగాలి అంటే కంపల్సరీగా సాయంత్రం చవన్ప్రాష్ ఒకటి తీసుకోవాలి. ఇంకోటి సరస్వతి లేహ్యం కూడా నేను ముందు చెప్పాను, అది కూడా తీసుకోవటం వల్ల బాగా చురుగ్గా పనిచేస్తుంది అన్నమాట.